అండ్ ఈ అంశం ఓకే కొద్దిసేపు పక్కన పెట్టేస్తే సోషల్ మీడియా వేదికగా మరో అంశం కూడా బాగా మనం చూస్తూనే ఉన్నాం, లావణ్య రాజ్ తరుణ్. సో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారని, తర్వాత రాజ్ తరుణ్ నన్ను మోసం చేస్తాడని లావణ్య బయటకు రావటం, మీడియా ముందు కూర్చోవడం, చాలా రచ్చ జరిగింది. సో మరి ఈ అంశం గురించి మీ వరకు వస్తే మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు అసలు? డైలీ సీరియల్ అయిపోయింది కదండి వాళ్ళ రుతురాగాలు టైంలో. ఇదో పెద్ద డైలీ సీరియల్. ఇక్కడ లావణ్య రాజ్ తరుణ్, లావణ్య సారీ లావణ్య గారు రాజ్ తరుణ్ గారు అంటున్నారు కదా మీరు. రాజ్ తరుణ్ లేనండి, అయిపోయింది, తీసేయండి ఆయన పక్కన. ఆయనకి ఏమాత్రము సంబంధం లేదు, ఇంచి కూడా సంబంధం లేదు. లావణ్య డ్రగ్స్ మాఫియా అనేది బాగుంటుంది, ఎందుకంటే ఆవిడ తీసుకొచ్చిన పరిచయాలే కదా ఇవన్నీ. మస్తాన్ సాయి అనుకోండి, ఆ ప్రీతి గారు అనుకోండి, ఆయన ఎవరో ఇంకొకళ్ళు ఈ మధ్య కొత్తగా వస్తున్నారు, చింటూ గారు అనుకోండి, చివరికి వాళ్ళ తల్లిదండ్రుల్ని కూడా బ్లాక్మెయిల్ చేసింది అని మొన్న ఈ మధ్య ఒక వీడియో చూశాను. శేఖర్ భాషా గారు మీరు చేసినట్టున్నారని, దట్ మీన్స్ ఆయన చేశారని కాదు. ఇవన్నీ మీరు ఒకటి గమనించండి, ఈ లావణ్య గారి కేసులో ఎప్పుడైతే మస్తాన్ సాయి గారు కళ్యాణి గారితో, కరాటే కళ్యాణి గారితో మాట్లాడారో, ఆ నెక్స్ట్ డే అరెస్ట్ అయినట్టున్నాడు ఆయన. అవునా అండి? అవును నెక్స్ట్ డేనే అరెస్ట్ అయ్యాడు. నాకు ఇక్కడ ఒక చిన్న లాజిక్ అర్థం కాలా. ఇదే మస్తాన్ సాయి గారిని అంతకు ముందు దిలీప్ శంకర్ గారు పక్కన కూర్చోబెట్టి మీడియాలో మాట్లాడినప్పుడు డిపార్ట్మెంట్ వారికి అప్పుడు అర్థం కాలేదా ఈయన మస్తాన్ సాయి అని? కరాటే కళ్యాణి గారు మాట్లాడిన తర్వాత ఈయన ఫోన్ ట్రేస్ అవుట్ చేసి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? అప్పుడే అరెస్ట్ చేయొచ్చు కదా. అంటే ఈవిడ లావణ్య గారి వెనకాల పెద్ద తలకాయలు ఎవరో ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి లోపలేయాలి. ముందర అసలు లావణ్య గారిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అదొక $1 మిలియన్ క్వశ్చన్. ఏమన్నా అడిగామనుకోండి మనం, ఎంక్వైరీ చేస్తున్నారు, ఎంక్వైరీ ఏం ఎంక్వైరీ చేస్తారు? మస్తాన్ సాయి గారిని అరెస్ట్ చేస్తే ఆయన ఆయన దగ్గర ఉన్న మొబైల్లో ఉన్నటువంటి ఫోటోలు మీడియాకి ఎలా లీక్ అవుతాయండి? చేస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాలి, లేదా మస్తాన్ సాయి చేయాలి. ఆ మస్తాన్ సాయి ఫోనే డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మరి ఇక్కడ ఇప్పుడు రిలీజ్ అవుతున్నటువంటి వీడియోలు ఫోటోలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సో సంథింగ్ ఏదో ఉంది, కాపీ ఏదో ఉంది. అంటే లావణ్య గారి దగ్గర ఇంకో కాపీ ఉండుంటుంది, ఆవిడే రిలీజ్ చేస్తున్నారేమో. అసలు లావణ్య గారే అరెస్ట్ చేయించారేమో మస్తాన్ సాయిని, ఎవరు చెప్పగలరు? అసలు ఫస్ట్ ఏంటంటే ఆవిడ ఉన్నటువంటి ఇంటికి అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరూ వెళ్ళి తన్ని తరివేయాలి, తరివేసి ఇల్లు ఖాళీ చేయించేయాలి. ఆవిడేదో నాకు ఆ డబ్బులు వస్తాయి ఈ డబ్బులు వస్తాయి అంత అనుకుంటున్నారేమో. ఆవిడకి ఆ ఇంటి మీద ఇంచి కూడా అధికారం లేదు, రాదు, ఉండదు. ఎందుకంటే నాకు మన్నీ మధ్య శేఖర్ భాషా గారి వీడియోలోనే వీలునామా రాశారు ఆవిడ పేరు. వీలునామాయే కదండి, అది రేపైనా మార్చేసుకోవచ్చు, ఎల్లుండైనా మార్చేసుకోవచ్చు. ఫస్ట్ నా తరఫున రిక్వెస్ట్ ఏంటంటే రాజ్ తరుణ్ గారికి ఆ వీలునామాని మార్చేసి ఆ ఇంటిని వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద పెట్టమనండి, రాజ్ తరుణ్ గారి తల్లిదండ్రుల పేరు మీద. ఈవిని తన్ని తరిమేయమనండి. ముందర పోలీసు వారు ఈమెను అరెస్ట్ చేస్తే వీళ్ళ వెనకాల ఎంతమంది ఉన్నారు అనేటువంటిది తెలుస్తుంది. అవేమీ పట్టించుకోవట్లా, ఏదో రుతురాగాలు సీరియల్ లాగా రోజుకో కొత్త విషయం రావడం, అన్ని ఛానళ్ళు అదే విషయాన్ని లైవ్లు పెట్టి చూపించడం. ఏంటంటే అది ఆ ఫోటోలు, ఫోటోలు ఎందుకు అలా డైరెక్ట్ రిలీజ్ చేస్తున్నారు? కాస్త బ్లర్ చేసి వేయొచ్చు కదా, ఎంతో మంది జీవితాలు ఉంటాయి, ఆడపిల్లల జీవితాలు ఉంటాయి, కొంతమంది వాళ్ళలో పెళ్ళైన వాళ్ళు ఉంటారు, వీళ్ళందరి జీవితాల్ని పర్టిక్యులర్ గా ప్రాక్టికల్ గా ఇండైరెక్ట్ గా లావణ్య గారు సర్వనాశనం చేస్తున్నారు. ఆ అమ్మాయి ఉంది పాపం ప్రీతి గారు, ఆవిడ అంతటా ఆవిడ వచ్చి నేను డ్రగ్కి బానిస అయ్యాను, ఆవిడ వల్ల
నేను రిహాబిటేషన్ లో ఇన్ని రోజులు ఉన్నాను, నాకు ఇంత ఖర్చు అయింది, నా నేనే పెద్ద వ్యక్తిమో, నాకే అలవాటు చేసింది, నా తరఫున ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు, నాలాగా ఎంతమంది బాధితులు ఉన్నారో తెలియదు. ఆవిడ నెట్టి నోరు పట్టుకుని మొత్తుకుంటుంటే పోలీసులు కంప్లైంట్ తీసుకొని కూడా చూస్తూ కూర్చున్నారు అని అంటే ఈవిడికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? అంతకు ముందు కూడా ఒక ఛానల్లో శేఖర్ భాషా గారు ఇంటర్వ్యూ ఇస్తుంటే ఆంధ్ర ప్రభలో అనుకుంటా డైరెక్ట్ గా వెళ్ళి బండబూతులు తిడుతూ కొట్టొచ్చి నన్ను తోసేశాడని ఆవిడే కేసు పెట్టింది. వెళ్ళి కొట్టి వచ్చింది నువ్వు, తన్నింది నువ్వు, ఎదురెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది నువ్వు. తన్నిచ్చుకున్నాడేమో హాస్పిటల్లో ఉన్నాడు, ఈవిడ నన్ను కింద పడేశాడు, నాకు మోచేతికి తగిలింది, మోకాలికి తగిలింది అని చెప్పి ఈవిడ వెళ్ళి కేసు పెడితే అది చిటికలో ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఇదేమిటో ఎఫ్ఐఆర్? ఏ పోలీస్ స్టేషన్ అంటే వాళ్ళ రిలేటివ్స్ ఇల్లేమో ఆవిడికి, నాకు అర్థం కావట్లే. ఆల్రెడీ డ్రగ్ దీంట్లో 45 రోజులు ఉన్నావిడ, ఇప్పటికి కూడా ఆ ప్రీతి గారు మొన్న ఈ మధ్య కూడా చెప్పారు, నేను రెడీ డ్రగ్ టెస్ట్ కి, నువ్వు రెడీనా అని అడిగితే సమాధానం చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి అసలు అక్కడ దాకా ఎందుకండి? ఒక తల్లిని బ్లాక్ మెయిల్ చేసింది నా దృష్టిలో ఆడది కాదు, ఖచ్చితంగా ఆడది కాదు. ఇంకొక విషయం, ఎవరు ఏ ఆడపిల్లైనా అన్ని బూతులు మాట్లాడతారా? అంత దారుణంగా మాట్లాడతారా? ఒక మగవాడికి కూడా అన్ని బూతులు రాలేమో. ఈవిని చూస్తూ ఉంటే పురాణ కాలంలో ఉండేటువంటి రాక్షసులకు కూడా ఇన్ని బూతులు రాలేమో అనిపిస్తూ ఉంటుంది. అది ఆవిడ క్యారెక్టర్. దయచేసి ట్యాగ్ చేయండి రేవంత్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ట్యాగ్ చేయండి, డ్రగ్స్ ని అడిగడతాం, మీరు ఏ సినిమా తీసినా డ్రగ్స్ బిట్ ఒకటి ఉండాలి అని ఉపన్యాసాలు ఇవ్వటం కాదు కదా యాక్షన్. ఏది యాక్షన్ చూపించండి రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికైనా సరే ఈవిడ్ని అరెస్ట్ చేస్తే ఈవిడ వెనకాల ఎవరెవరు పెద్ద తలకాయలు ఉన్నాయో ఖచ్చితంగా బయటకు వస్తుంది. అలాగే అట్ ది సేమ్ టైం వేణుస్వామి గారి మీద కూడా యాక్షన్ తీసుకోండి. చెప్పండి సార్. పూర్వం భార్యాభర్తల సంబంధం అంటే కూడా చాలా గౌరవప్రదంగా ఉండేది. ఇప్పుడు మారుతున్న టెక్నాలజీ అవ్వచ్చు, మారుతున్న కాలం అవ్వచ్చు, లేదా మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు అవ్వచ్చు, ఇప్పుడు అందరూ అంటే చాలా వరకు ఆడవాళ్ళు కూడా కొన్ని, ఇప్పుడు లావణ్య గారు లాంటి వాళ్ళు మనం చూస్తున్నాం ఈ డ్రగ్స్ కి సంబంధించిన విషయాలలో ఆడవాళ్ళ పేర్లు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ మార్పులకి వీటన్నిటికీ కూడా అంటే మనం కొన్ని కొన్ని సాంప్రదాయాలు వదిలేయడం వల్ల ఇదంతా జరిగిందంటారా? అంటే పరిస్థితులు అలా తీసుకొస్తున్నాయంటారా? మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్. సమాధానం చెప్పారనుకోండి నన్ను తిట్టుకుంటారేమో అని భయం, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం పెరిగినటువంటి సాంప్రదాయమా కాదా, మన ధర్మం ఏంటి అనేటువంటిది ఆలోచిస్తే పిల్లల్ని చెడగొడుతోంది 90% తల్లిదండ్రులండి. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయితే బయటికి వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు, ఎన్ని గంటలకు వస్తావు, ఎవరితో వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఏ పార్టీకి వెళ్తున్నావు, ఆ పార్టీలో ఎవరు వస్తున్నారు, ఇలాంటివి ఏమీ అడగకుండా అమ్మా నేను పబ్బుకి వెళ్ళొస్తా, ఓకే నాన్న జాగ్రత్తగా వెళ్ళరా అని చెప్పాలా? లాగి 2 బీకి మూసుకొని ఇంట్లో కూర్చోరా అని చెప్పాలా? ఇప్పుడు తప్పు చేస్తుంది ఎవరండి? తల్లిదండ్రులు. ఒప్పుకుంటారా? ఒప్పుకోకపోయినా ఒప్పుకోవాలి, ఎందుకంటే ఇది వాస్తవం కాబట్టి. కానీ ఇంట్లో పెంచుకునే జంతువుల మీద ఉన్నటువంటి ప్రేమ కన్న బిడ్డల మీద లేకుండా పోయింది. ఆవిడ అంది కదా లావణ్య గారు, అక్కడ ఉన్నటువంటి కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు, నా పిల్లలు అని. అట్లాగే ఇంట్లో తల్లిదండ్రులందరూ కూడా కుక్కలకి పిల్లలకి కూడా అన్నం కలిపి నోట్లో పెడుతున్నారు, నాన్న చిట్టి తిను, నాన్న బుజ్జి తిను అని. సాంప్రదాయాలు కూడా మనం పాటించకపోవడం ఖచ్చితంగా మనం దిగజారిపోతున్నామండి. ఇది వరకు ఆడపిల్లలు బయటికి వెళ్తూ ఉంటే పరికిణి, లంగా పరికిణి వేసుకోనో చీర కట్టుకోనో అలా వెళ్తూ ఉండేవాళ్ళు.
వాళ్ళ మా నాన్న వాళ్ళు వెళ్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడేముందండి, అదేదో సగం చిరిగిపోయినటువంటి జీన్స్, దాని పేరు కూడా నాకు గుర్తులేదు, అదేదో ట్యాంజీన్ అంటారు అనుకుంటా, ట్యాంజీన్. ఆ ట్యాంజీన్లు వేసుకొని సగం దాకా నిక్కర్లు వేసుకొని జుట్టు విరబోసుకొని రోడ్డు మీద తిరుగుతుంటే తప్పు పిల్లలదా తల్లులదా? ఫస్ట్ తల్లులదే, ఎందుకంటే వాళ్ళ దామన వాళ్ళు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళొస్తూ ఉంటారు. పిల్లలు ఎట్లా ప్రవర్తిస్తున్నారో ఆలోచించే టైము ఉండదు. అవి కనీసం మనసులో పెట్టుకొని మన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, మన పిల్లల భవిష్యత్తు ఏంటి, వాళ్ళు ఎలా చదువుతున్నారు, ఎంతవరకు చదువుతున్నారు, వీళ్ళు పబ్బులకు వెళ్తుంటే ఎందుకు వెళ్తున్నారు, ఈ పబ్బు కల్చర్ని ముందర నాశనం చేసేయాలండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఎస్పెషల్లీ హైదరాబాదులో, ఈ పబ్బుల్లోనే డ్రగ్స్ దొరుకుతాయి అంటలో డౌటే లేదు. నాశనం అయిపోతున్నారు పిల్లలందరూ కూడా. సిగరెట్లు తాగటం, మందు కొట్టడం, లివింగ్ రిలేషన్ ఏంటంటే నా బొంద. మా కాలంలో పెళ్లి చూపులకు వెళ్ళేవారు, నచ్చితే పెళ్లి చేసుకునేవారు. కొద్ది కాలం అయిన తర్వాత ప్రేమ పెళ్ళిళ్ళు, ఇంకొద్ది కాలం అయిన తర్వాత లివింగ్ రిలేషన్లు, ఇంకొద్ది రోజులు పోతే ఎవరితో పడితే ఆడితో పడుకోవచ్చు. దిక్కుమాలిన చట్టాలు ఉన్నాయి కదా, లివింగ్ రిలేషన్ తప్పులేదు అని చెప్పడం అంటే టోటల్ గా భారతదేశాన్ని వ్యభిచార కొంప చేస్తారా? విచక్షణా జ్ఞానం, వావి వరుసలు ఏమీ ఉండవా? మా కేసులు పెట్టుకోవడానికి ఆడవాళ్ళకి సూపర్, మగవాడు వెళ్ళి కేసు పెట్టాలంటే 2 రోజులైనా 3 రోజులైనా అంటారు. అసలు ముందర ఈ దిక్కుమాలిన వెస్ట్రన్ కల్చర్ ని నాశనం చేసేయాలి. మీకు గుర్తుందో లేదో, మన చిన్నప్పుడు రాగి వస్తువుల్లోనూ లేదు, ఏమీ లేని వారు కాస్త కుండల్లోనో అన్నం వండుకొని తినేవారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఇప్పుడు అవే కుండలు మోడర్న్ చేసి మార్కెట్ లో అమ్ముతున్నారు. అవి కొనుక్కొని వాటిల్లో వండుకొని తింటున్నాం. అంటే ఎప్పుడూ కూడా సాంప్రదాయాలు, మన ధర్మాలు ఎప్పుడూ శాశ్వతంగానే ఉంటాయి, అవి మారవండి. మనం మారుతున్నాం తప్పితే అవి అస్సలు మారవు. మనకి ఇంటర్నెట్ వచ్చేసినాయి, ఎక్కడి నుంచైనా కూర్చుని మాట్లాడేయచ్చు, మనం చాలా అభివృద్ధి చెందాము అని అనుకుంటాం. ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని వృద్ధిలోకి వచ్చిన వాళ్ళు ఎంతమంది, ఇదే టెక్నాలజీని ఉపయోగించుకొని దొంగలు రౌడీలుగా మారేవాళ్ళు ఎంతమంది అని క్వశ్చన్ వేసుకుంటే బ్రష్ పట్టిపోతున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఈ మధ్య మీడియాలో, సోషల్ మీడియాలో చూశాను, ఎవరో దొంగతనం ఎలా చేయాలి అని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నారు. అలా ఉంది మన దౌర్భాగ్యం, మన దరిద్రం. ఏం చెప్తామండి, వినాశకాలే విపరీత బుద్ధి అని